వెల్కమ్ టు వాక్ అండ్ టాక్ విత్ రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తూరు నియోజకవర్గానికి రాజకీయంగా ఒక ప్రాధాన్యత ఉంది. చిత్తూరు జిల్లాగా కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గం ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది రాజకీయ నాయకులు ఇక్కడి నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి పరిస్థితి. మరి అలాంటి నియోజకవర్గం ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోకుండా ఒక మూలన విసిరేసినట్టు పడి ఉండేటటువంటి ప్రాంతంగా మాత్రమే అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే కొంతమంది రాజకీయ నాయకుల ద్వారా చిత్తూరు జిల్లా కేంద్రం అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలామంది ఇప్పటివరకు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా కొంతమంది గెలిచినప్పటికీ కూడా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా చిత్తూరు అభివృద్ధి అనేది కనీసం ఎవరు పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే చిత్తూరు ప్రజల్లో ఒక రకమైనటువంటి అభివృద్ధిని ఆకాంక్షించే విధంగా, అంతేకాకుండా చిత్తూరు ప్రజలను మోటివేట్ చేసే విధంగా గురజాల జగన్మోహన్ అనేటటువంటి ఒక పారిశ్రామికవేత్త కావచ్చు, అంతేకాకుండా ఆయన ఒక రియల్టర్గా బిల్డర్గా కర్ణాటక రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఒకే లక్ష్యంతో ఇక్కడికి వచ్చినటువంటి ఆయన రాజకీయంగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది కూడా ఆశపడుతున్నారు, కోరుకుంటూ ఉన్నారు. చాలామంది ప్రజల్లో ఇప్పుడు గురజాల జగన్మోహన్ అనేటటువంటి వ్యక్తి మాకు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆకాంక్ష వారిలో వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో గురజాల జగన్మోహన్ గారు మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. గురజాల జగన్మోహన్ గారు ఒకప్పుడు ఇదే చిత్తూరు ప్రాంతంలో పుట్టారు, తర్వాత చిత్తూరులోనే చదువుకున్న పరిస్థితి, అంటే బెంగళూరుకి వెళ్ళి మీరు వ్యాపార పరంగా అక్కడ స్థిరపడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ చిత్తూరుకి రావాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? మా నాన్నగారి కోరిక. నేను ఇక్కడే రామ్నగర్ కాలనీలో నా విద్యాభ్యాసం అంతా కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివాను. నా తండ్రి కోరిక ఏమంటే నా సొంత ఊరికి వచ్చి నా బిడ్డ ఒక మంచి ప్రయోజకుడు అయ్యాడు కాబట్టి ప్రజల్లో కూడా ఆ మంచి పేరు రావాలి అంటే ఏదో ఒక రకమైన సేవాభావంతో నేను కర్ణాటకలో 2017 నుండి నా ట్రస్ట్ తరఫున అనేక మంది పేద విద్యార్థులకు కావచ్చు, గుళ్ళు గోపురాలు కావచ్చు, ఓల్డేజ్ హోమ్స్ కావచ్చు, చదువుకునే ప్రతి ఒక్కరికి విద్యకు సంబంధించిన ఫైనాన్షియల్ సహాయ సహకారాలు అందించేవాడిని. కోవిడ్ తర్వాత నా తండ్రి కోరుకున్న ఏకైక కోరిక నేను జన్మించిన నా గడ్డకి కూడా నా బిడ్డ ఏమైనా చేయగలిగితే మంచి జరుగుతుందన్న ఆయన ఆశయ లక్ష్యమే నన్ను తిరిగి నేను పుట్టిన నా గడ్డకు తీసుకొని రావడం జరిగింది. అంటే వాస్తవంగా అంటే తండ్రి కోసం చాలామంది ఏదేదో చేస్తూ ఉంటారు. అంటే తండ్రి చదవమంటే ఆ చదువు చదవడం కావచ్చు, ఒక వ్యాపార పరంగా ఆ వ్యాపారంలో స్థిరపడడం మనం కోరుకోవడం కావచ్చు, కానీ సేవ అనేది ఒక తండ్రి చెప్పినటువంటి బాటలో మీరు నడవడం అనేది అంటే మీ రెగ్యులర్ లైఫ్కి అది ఏమన్నా ఒక విఘాతం కలిగేటువంటి అవకాశం అనుకుంటారా? డెఫినెట్గా ఉంటాయి కొన్ని కొన్ని చిన్న చిన్న పరమైన ఇవి. ఎందుకంటే మేము వ్యాపారాల్లో ఉండి గబాను వాటిని పక్కన పెట్టి సేవా దృక్పథంతోనో లేదా రాజకీయపరమైన వాటికి వచ్చినప్పుడు కొన్ని రోజులు వాటిపైన మా ప్రభావం లేకపోవడం, కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ లైఫ్లో ఇది కూడా ఒక సమయం అనేది వచ్చినప్పుడు అన్నిటినీ పక్కన పెట్టి చేయాల్సిన బాధ్యత కాబట్టి వాటిని మా తమ్ముడు కావచ్చు, మా సిస్టర్ కావచ్చు, బ్రదర్ ఇన్ లాస్ కావచ్చు, అందరూ అక్కడ నాకు దే ఆర్ అకామిడేటింగ్ నా ప్లేస్ని. అంటే జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు అనేక కార్యక్రమాలు చేశారు, ఇంతకుముందే చెప్పడం జరిగింది. అనేక ఆరోగ్యపరమైనటువంటి క్యాంపులు పెట్టాము, అంతేకాకుండా విద్యార్థులు చదువుకునేందుకు వాళ్ళకి అవకాశం కల్పించామని చెప్పేసి. సో గీతాంజలి అనేటటువంటి ఒక విద్యాసంస్థ ద్వారా చాలామందిని మీరు ఉచితంగా కూడా చదివిస్తున్నారని విన్నాం. అంటే ఎలాంటి అసలు అలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి అంటే సమాజంలో మీరు ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు. సో చాలామంది అంటే పెద్ద పెద్ద వాళ్ళే డబ్బులు ఉన్నా సరే ఒక రూపాయి ఖర్చు పెట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్న సందర్భంలో మీరు సమాజంలో ఒక సమాజ సేవ చేయాలి అనేటటువంటి ఇన్స్పిరేషన్ చేసినటువంటి అంశం ఏమైనా ఉందా? నాన్నగారికి ఎప్పుడైతే 2003 ప్రాంతంలో 2001 ఆ ప్రాంతంలో కొద్ది అనారోగ్య కారణం వల్ల ఆయన బాగా హెల్త్ వీక్నెస్తో వ్యాపారాలన్నీ సడన్గా ఆగిపోవడం జరిగింది. అప్పుడే నేను చదువుకుంటున్న ఇంటర్, సో డిస్కంటిన్యూ అవ్వాల్సి వచ్చి నాన్నగారి స్థానాన్ని నేనే పెద్ద కొడుకుగా ఆ ఇంటికి అన్నీ చూడాల్సి వచ్చింది. సో డాడీ కోలుకోవడానికి 2 ఇయర్స్ పట్టింది. సో 2 సంవత్సరాలు నేను పౌల్ట్రీ వ్యాపారంలో ఉన్నా కాబట్టి తిరిగి వెళ్ళి నేను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోయా. సో నాలో ఆ ఒక మైనస్ అనేది నన్ను ఎప్పుడూ చిన్నపాటి ఒక డిస్టర్బెన్స్ ఉండేది.
సో 2011లో గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్స్ హైదరాబాద్లో నా స్నేహితుడు శ్రీనివాసరావు అని ఉండే అతను. సో నాకు ఇంకొక కామన్ ఫ్రెండ్ ద్వారా బెంగళూరులో స్కూల్స్ పెట్టాలి అన్నప్పుడు నన్ను అప్రోచ్ అయ్యాడు. సో నేను నా విద్యని ఎప్పుడైతే డిస్కంటిన్యూ అయ్యి వ్యాపారపరమైన వీటికి వచ్చి దాన్ని కోల్పోయానో, నేను కోల్పోయిన దాన్ని 10 మందికి పంచగలిగితే అది నాకు ఎంతో తృప్తిని ఇస్తుందని అతనితో పాటు బెంగళూరులో స్కూల్ నిర్మించడం జరిగింది. సో మాకు కర్ణాటక మైనారిటీ, దీని కింద ఆర్టీఏలో మేము ఒక 10% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఫ్రీ ఇవ్వాల్సి వచ్చింది. సో 10% గవర్నమెంట్ పెట్టిన స్కీమ్లో ఫ్రీ ఇచ్చేటప్పుడు అది 15% ఇచ్చినా తప్పు లేదని నాకు, నాకు సంబంధించిన నా దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, కొందరు పేద విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నేను ఒక 150 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మీరు చెప్పారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, సో అది ప్రభుత్వం ఇచ్చినా సరే కనీసం అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి, ఒక 25% వాళ్ళు ఇచ్చినటువంటి పర్సెంట్. సో మీరు 50% ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వివేకానందుడు చెప్పినటువంటి మాట ఒకటి గుర్తుకొస్తుంది, ఏ లైటింగ్ క్యాండిల్ క్యాన్ ఓన్లీ లైట్ అదర్ క్యాండిల్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ మీరు వెలగాలనుకుని వెలగలేనటువంటి సందర్భంలో మరికొన్ని కొవ్వొత్తులు వెలిగించేందుకు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక అలాంటి సేవా కార్యక్రమం ఎంతమంది పిల్లలు చదివించుంటారు మీరు? అంటే నేను దాదాపు 10 ఇయర్స్ నుండి ప్రతి సంవత్సరం 150 మంది, అంటే ఇన్నండి యావరేజ్ ఒక 700 మంది నా దగ్గర ఎల్కేజీ యూకేజీలో జాయిన్ అయినాడు అప్ టు 9th క్లాస్ దాకా తెలియకుండా చదువుకున్నాము అని చెప్పారు. ఎందుకంటే కోవిడ్లో నేను స్కూల్ ఇచ్చేయడం జరిగింది. అప్పుడు కొన్ని కారణాల వల్ల రన్ చేయడం నాకు ఇష్టం లేక ఇంకొక స్నేహితుడికి దాన్ని అప్పచెప్పడం జరిగింది. సో అప్పుడు చాలామంది నన్ను అప్రోచ్ అయ్యి, సార్ ఇప్పటిదాకా మీ ఒక దీంట్లో మా పిల్లవాడు ఎల్కేజీ టు 9th చదివిందే తెలియలేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంతమందికి ఫ్రీ ఎడ్యుకేట్ చేయలేమన్నారు సార్ అంటే, అప్పుడు కూడా నా సొంత సంస్థ ద్వారా వారికి ఫీజులు కట్టడం జరిగింది. సో నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డబ్బులు సంపాదించడం వ్యాపారంలో ఒక ఎత్తు అయితే వాటిని మంచి కార్యక్రమాలకు వాడినప్పుడు మనకి ఎక్కడో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఇప్పుడు మీరు చాలా సేవా కార్యక్రమాలు చేశారు కర్ణాటకలో కావచ్చు, అలాగే ఈ జిల్లాలో కూడా. ఈ ప్రాంతంలో చేసేటటువంటి సందర్భంలో, అంటే ఎవరైనా సరే వచ్చి ఒకరు సేవ చేస్తున్నారు అంటే ఆ సేవ వెనుకున్నటువంటి అంతర్లీనమైనటువంటి అంశం ఏదన్నా ఉందనే ఉద్దేశంతో చాలామంది దాన్ని వెనకలాగే ప్రయత్నం, డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ప్రభుత్వం కూడా కొంతమందిని ఆ విధంగా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మనం చూసాం. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీకు ఎదురయ్యాయి? నాకు అటువంటివి ఏవి ఎదురు పడలేదు. కానీ ఎందుకంటే నేను అన్నిటినీ రాజకీయ పరంగా అయితే సేవ దృక్పథంతో ఎక్కడ ఏది చేయలేదు. నేను చేసినవి సేవా కార్యక్రమాలే. బట్ నేను ఒక రాజకీయ పార్టీలో 12-13 సంవత్సరాలుగా ఉండడం వల్ల నన్ను అందరూ సస్పెక్ట్ చేశారు, ఓకే ఇతను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. కానీ నాయకుడు ఓన్లీ కార్యకర్తలకో పార్టీకో సేవ చేస్తుంటే డెఫినెట్గా దెర్ విల్ బి ఏ బ్యాడ్ నేమ్. నేను ప్రజలకు చేశాను. సో ప్రజలకు మంచి చేసినప్పుడు ప్రజల్లో స్పందన వచ్చింది కాబట్టి నన్ను ఎవరు అడ్డుకోలేకపోయారు. అంటే రాజకీయాలు అన్నారు కాబట్టి, సో తెలుగుదేశం పార్టీలో మీరు దాదాపు 13-12 ఏళ్ళుగా మీరు ఉన్నటువంటి పరిస్థితి, మరి ఇలాంటి సందర్భంలో ఇప్పటివరకు ఏ పార్టీ పదవిని కానీ అలాగే ఎక్కడైనా పోటీ చేయాలనేటువంటి ఆలోచన కానీ చేయకుండా ఇన్నాళ్ళు కేవలం సేవని, అలాగే మీకు ఆ సేవని అలవాటు చేసినటువంటి మీ తండ్రి గారి మాట కోసం ఈరోజు ఇక్కడ అడుగుపెట్టినటువంటి సిచ్యువేషన్, సో ఎలా ఉండబోతుంది మీ పొలిటికల్ జర్నీ? అంటే నేను 2009లో నా వయసు 27 సంవత్సరాలు. నాకు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి. 26 ఏళ్ళకి ఎమ్మెల్యే అయ్యి, 29 ఏళ్ళకి మంత్రి అయ్యి, సినీ ఆటో ట్రోఫీ అండ్ స్పోర్ట్స్ మంత్రిగా ఎన్టీ రామారావు గారు అల్లుడైనప్పుడు, అతని జీవిత చరిత్ర చదివినప్పుడు మనకి కూడా ఒక యాంబిషన్, ఒక ఇది కావాలన్నప్పుడు మంచి వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. సో నేను కూడా నా రాజకీయ భవిష్యత్తు అప్పుడు అలా డిజైన్ చేసుకొని మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలియడం జరిగింది. వారు అప్పుడు సలహా ఇచ్చారు, నువ్వు పార్టీలో కీలకంగా పనిచేస్తే ఒక అనుభవం వస్తుంది, అనుభవం వచ్చిన తర్వాత అవకాశం వచ్చినప్పుడు నీకు ఒక మంచి స్థానం కలుగుతుంది అని. అలాగే వారు చెప్పిన ప్రకారం నేను ఆయన ఎక్కడ ఏ పని చెప్తే ఆ పని అంతా చేశాను, అనుభవం తెచ్చుకున్నాను. వయసరీతి కూడా ఒక మెచ్యూర్డ్ లెవెల్స్ పెరిగిన వయసు వచ్చింది కాబట్టి ఇప్పుడు భగవంతుడి ఆశీర్వాదంతో, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో కూడా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నాను. బట్ సేవా భావన అనేది నాకు ఇప్పుడే కాదు, నేను 2004 నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాను. బట్ అది పర్సనల్గా చేసేవాడిని. ఇది ట్రస్ట్ పెట్టి 8 ఇయర్స్ అయింది. సో ఈ 8 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో నుండి
హాస్పిటలైజేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే హిందూ సాంప్రదాయంలో దేవస్థానాల పునర ఇది కావచ్చు, వాటన్నిటికీ నేను పాస్ట్ 8 ఇయర్స్ నుండి చేసుకుంటూ వచ్చేవాడిని. ఇప్పుడు ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి, ఎందుకంటే ఇది నా స్వస్థలం కాబట్టి, ఇక్కడ కొంచెం అధిక శాతంలో అన్ని రకాల సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే మీరు ఐటీడీపీలో కూడా చాలా యాక్టివ్గా గతంలో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, అంతేకాకుండా బెంగళూరు టీడీపీకి సంబంధించి కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. సో టీడీపీకి ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ సపోర్ట్గా ఉంటూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీరు పనిచేశారు. సో ఈరోజు ఇక్కడ చిత్తూరులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు రాబోతున్నారు. సో ప్రత్యక్ష రాజకీయాల్లో చిత్తూరులో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఇక్కడున్న స్థానిక పరిస్థితుల్ని తట్టుకొని నిలబడగలమన్నటువంటి కాన్ఫిడెంట్ మీలో ఉందా? అంటే ఎప్పుడు వ్యక్తిగతమైన కాన్ఫిడెన్స్ కంటే కూడా పార్టీ కాన్ఫిడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పార్టీకి 42 ఏళ్ళు బిల్ట్ అయిన ఒక కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక సిస్టమ్ వాస్ బీన్ సిచ్యువేటెడ్. సో మేము వీఆర్ లైక్ ఏ డ్రైవర్. బస్సుకి, కొత్త బస్సుకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది ఎక్స్పీరియన్స్డ్ వెహికల్ కాబట్టి మా పార్టీ, మా అధినేతనే 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ ప్రపంచంలోనే తెలుగు వాళ్ళల్లో ఒక గొప్ప నాయకుడిగా ముద్రేసుకున్న నాయకుడు, ఇండియాస్ లీడర్ అంటారు ఆయన్ని, అంటే ఫ్యూచర్ లీడర్ అని. సో మనము ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలు ప్రజలు చూశారు. సో మేము ప్రత్యేకంగా పోయి మా గురించి కానీ వ్యక్తిగతంగా చెప్పుకోవాల్సి వచ్చి ఓటు అడగడము, రాజకీయం చేయడము అవసరం లేదు. సో మా పార్టీకి ఉన్న గుడ్ విల్, మా పార్టీకి ఉన్న స్టాండు, ఆ అవకాశం మీరు చెప్పినట్టు అన్ని వర్గాలని కలుపుకొని పోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఇక్కడ ఈ చిత్తూరు నియోజకవర్గం వచ్చేటప్పటికీ స్వతంత్రం ముందు కావచ్చు, పార్టీ పెట్టిన కొత్తలో కావచ్చు, మా సామాజిక వర్గానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత అన్ని సామాజిక వర్గాలకి అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఆ క్రమంలో పార్టీ అందరికీ సమన్వయం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా మా అధినేత గారి ఒక ఇంటెన్షన్ ఒక సామాజిక వర్గమైన వ్యక్తికి ఇవ్వాలని కాదు, బీసీలకి సంబంధించిన పార్టీ అని మేము ఈ నియోజకవర్గంపై ఉన్న ఇది. మేము ఒక అవకాశం ఇవ్వమని అడిగాము. సో అవకాశం కల్పిస్తే మేము మా ఒక ఇదిని నిరూపించుకుంటామని అడగడం వరకే మా బాధ్యత. తర్వాత ఇవ్వడం ఇవ్వకపోవడం లేదా ఆయన బ్లెస్సింగ్స్ ఇంకొక రూపంలో ఏదైనా కావచ్చు, మేము పార్టీకి ఎప్పుడు లాయల్గా ఉండడానికే ఇష్టపడతాం. సో చిత్తూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు టీడీపీ సొంతంగా నెగ్గినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. సో గతంలో స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచారు. అంటే మీరు చెప్పినటువంటి పార్టీ అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ వ్యక్తి యొక్క చరిష్మా కూడా చాలా ఇంపార్టెంట్. ఆ చరిష్మా మీలో ఉంది అని చెప్పేసి మేము ప్రజలతో మాట్లాడిన సందర్భంలో చెబుతున్నారు ప్రశ్న, అది మీకు ఎంతవరకు ప్లస్ అయ్యింది అనుకుంటున్నారు? అంటే నేను ఇప్పుడు నేను మీరు అన్నట్టు విఆర్ నాట్ ఇండిపెండెంట్ ఆర్ ఎనీ న్యూ పార్టీ. అప్పుడే చెప్పినట్టు ఈ పార్టీకి 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని అనుభవం ఉన్న పార్టీ. అందులో ఈ పార్టీ కార్యకర్తలు నిన్న ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు, పార్టీ పెట్టినప్పటి నుండి డై హార్డ్ ఫ్యాన్స్, ఎన్టీ రామారావు గారి అభిమానులు కావచ్చు, తర్వాత కాలంలో రాజకీయంగా మారిన తర్వాత రాజకీయ పార్టీ పరమైన అభిమానులు కావచ్చు, క్యాలిబర్ అండ్ లీడర్షిప్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి గొప్ప పరిపాలన చూసిన తర్వాత మన క్యాడర్ ఎంత బాగుందంటే వ్యక్తి కులం కంటే కూడా ఎవరికి ఏది ఇచ్చినా పార్టీ అనేది ఓన్ చేసుకొని పనిచేసే ఒక గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే మొన్నటి వరకు మనం చూసాం గత ఎన్నికల తర్వాత నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మీ పార్టీ ఇన్ఛార్జ్ బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇక్కడ పార్టీకి ఇన్ఛార్జ్ లేకుండానే నియోజకవర్గంలో క్యాడర్ ఉంది, మీరు చెప్పినట్టు ఓటు బ్యాంక్ ఉంది, కానీ దాన్ని ఒక రకంగా సమ్మిళితం చేసేటటువంటి ప్రయత్నం జరగలేదు. అది మీరు చేయగలిగినటువంటి సామర్థ్యం మీకు ఉందనుకుంటున్నారు? ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే ఏదైనా కావచ్చు ప్రయత్నం చేస్తేనే కదా మనం ఇప్పుడు ప్రయత్నంలో భాగంగా ముందుకు వచ్చాము. పార్టీ క్యాడర్ బాగుంది, పార్టీ క్యాడర్ విత్ మన పర్సనల్ ఉన్న ఆ ఒక యాటిట్యూడ్ కావచ్చు, పని చేయాలన్న ఒక సంకల్పం కావచ్చు, మనం మంచిగా పని చేయగలిగిన ఆలోచనలు ఉన్న నాయకుడు అయితే ప్రజలు ఆల్వేస్ దే విల్ రిసీవ్ అస్. సో నేను నా ఆశాభావం ఏమంటే నేను ఒకవేళ బై అన్ఫార్చునేట్లీ నేను చదువుకోలేకపోయినా నేను సిటీలో పోయి బిజినెస్ చేసి ఒక మంచి స్థాయికి వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్కి అధినేతగా కూడా పనిచేసిన ఒక అనుభవం కావచ్చు, నేను ఈ ఒక రాజకీయ పార్టీలో ఇట్ ఈజ్ లైక్ ఈజీ టు గో అనేది నా ఒక ఆశాభావం. ప్రజలు కూడా నేను పుట్టిన నా గడ్డ కాబట్టి నేను చేసే మంచి పనులని వాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి
మేము ప్రయత్నం చేస్తున్నామన్నాను. అంటే ప్రయత్నం మానవ ధర్మం, ప్రయత్నించిన తర్వాత మన లక్ అండ్ ఫేట్ అంటారు, అది అవకాశాన్ని బట్టి ఉంటుంది. సో ఈ పార్టీలో ఏమి అనేది 2024 ఎలక్షన్ తర్వాత ప్రజలు కూడా నిర్ణయిస్తారు. అంటే మీరు ప్రతిసారి సొంత గడ్డ అంటున్నారు. సో అసలు గురజాల జగన్మోహన్ అనేటటువంటి వ్యక్తి బెంగళూరు నుంచి ఇంపోర్ట్ అయ్యాడు, సో ఎన్నికల ముందు వచ్చి ఇక్కడ ఏదో హడావుడి చేస్తున్నాడు అని విమర్శించే వాళ్ళకి మీరు ఏమైనా ఆశ్రయిస్తారు? ఒక చిన్న మాట రాజుగారు, వ్యాపారపరమైన అవకాశాలు వచ్చినప్పుడు గ్లోబలైజేషన్ జరిగింది, ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయింది మాట్లాడే మనము ఈరోజు వచ్చి సిల్లీగా ఎక్కడో బెంగళూరు పోయాడు, ఎక్కడో బెంగళూరు లేదండి, 170 కిలోమీటర్లు. ఇవాళ ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎక్కడికి వెళ్ళారు? పక్కనే ఉన్న మెడ్రాస్ కావచ్చు, ఇక్కడే పక్కలో ఉన్న బెంగళూరు కావచ్చు. సో గ్లోబలైజేషన్ ఆఫ్ ఇది జరిగినాక మన దేశంలో చదువుకున్న వ్యక్తులు ఈరోజు అమెరికా వెళ్ళారు. నన్ను అడిగితే నాదెండ్ల సత్యా గారు కావచ్చు, ఇవాళ ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, రానున్న రోజుల్లో అగ్రదేశమైన యుఎస్ అమెరికాకి కూడా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం భారతీయుడికి కలిగింది. కాబట్టి మనం పక్కనున్న రాష్ట్రంలో పోయి వ్యాపారాలు చేసినంత మాత్రాన ఎక్కడి నుండో వచ్చాడు, ఇంపోర్ట్ అయ్యాడు అంటే అన్ఎడ్యుకేటెడ్ ఫుల్స్ మాట్లాడే మాటకి మనం ఆన్సర్ కూడా ఇవ్వకూడదు అనేది నా ఒక ఒపీనియన్. ఓకే, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయినటువంటి ఒక వ్యక్తి, అదే చదువు చెప్పేటువంటి విద్యాసంస్థకి అధినేతగా మారినటువంటి పరిస్థితి, మరి అదే పాలసీని మీరు చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధిలో, అంటే పార్టీని పక్కన పెట్టి రేపు పార్టీ మీకు టికెట్ ఇస్తే మీరు గెలవడానికి ఉన్నటువంటి వ్యూహాలు పక్కన పెడితే ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి చిత్తూరు నియోజకవర్గం పట్ల ఇక్కడ స్థానికుడిగా? డెఫినెట్గా ఇప్పుడు నేను పుట్టి పెరిగిన చిత్తూరు వచ్చి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. నేను పోయి వ్యాపారం చేసి నేను నివసించిన ప్రాంతం ఒక మెట్రోపాలిటన్ సిటీ, అంటే ద బెస్ట్ సిటీస్లో వన్ ఆఫ్ ది సిటీ బెంగళూరు, సిలికాన్ సిటీ అంటారు, గార్డెన్ సిటీ అంటారు. సో అటువంటి ప్రాంతంలో వ్యాపారం కావచ్చు, అభివృద్ధిని చూసిన నేను తిరిగి వచ్చి నా ప్రాంతాన్ని చూసినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఎలా ఉండిందో, వచ్చిన తర్వాత కొన్ని బంగారు అంగుళ్ళు మారుండొచ్చు, కళ్యాణ్ జ్యువెలరీస్ అనో, మల్బార్ జ్యువెలరీస్ అనో, లేదంటే జాయ్ అలుకాస్ అనో, ఒక 4-5 బిల్డింగ్లు మారింది తప్పితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు, ఇక్కడ రావాల్సిన ఇండస్ట్రియల్ కావచ్చు పెద్దగా డెవలప్మెంట్ జరగలేదనేది నాకు కలిగిన ఒక చిన్న భావన. సో నాకున్న మీరు అడిగిన అనుభవం ఏముందంటే సిటీస్ని డెవలప్మెంట్ చూసిన మేము అదే తరహాలో ఇక్కడ కూడా చేయగలిగే ఒక అవగాహన ఉంది కాబట్టి ప్రపంచంలోనే 25 సంవత్సరాల క్రితమే గ్రహించి హైటెక్ సిటీ కట్టిన మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంది కాబట్టి మేము కూడా విజనరీ లీడర్ని ఫాలోఅప్ చేసి ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి మేము ఏం చేస్తాము అనేది 2024 ఎలక్షన్ తర్వాత ప్రజలు ఆశీర్వదించి మా అధినేత బ్లెస్సింగ్స్తో మాకు అవకాశం కలిగి ఈ ప్రజలందరూ నన్ను ఎన్నుకుంటే నేను ఏమి అనేది 2029 ఎలక్షన్ అప్పుడు జనాలే చెప్పుకుంటారు, మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదని నా భావన. గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి క్వాలిఫికేషన్ ఏముంది ఆయనకి? ఒకవేళ ప్రజలు ఓటేయాలంటే ఆయనకు ఉన్నటువంటి అర్హతలు ఏంటంటే మీరు ఏం సమాధానం చెప్తారు? నాకు జగన్మోహన్ అనే వ్యక్తికి ఎప్పుడు ఓటింగ్ జరగదండి, 2 రాజకీయ పార్టీల మధ్య ఓటింగ్ జరుగుతుంది. ఆ 2 రాజకీయ పార్టీలో మా అధినేతకు ఉన్నది ఏమి అని నేను చెప్పాల్సిన అవసరం లే. 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏం చేశాడని ప్రపంచం అంతా చూసింది. కాబట్టి అది ఒకటే నాకున్న క్వాలిఫికేషన్, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రజలు నిర్ణయిస్తారు నాకున్న క్వాలిఫికేషన్ ఏమి అని. మీరు అన్నట్టు 1-2% వ్యక్తిగతమైన ఆలోచనలు క్యారెక్టర్ వైజ్. ఇప్పుడు మీరు అడిగిన జగన్కి ఏం క్వాలిఫికేషన్ అన్నారు కదా, ఈ నా 42 ఏళ్ల జీవితంలో ఎక్కడే కానీ ఎటువంటి కేసెస్ కానీ, ఇల్లీగల్ వ్యాపారాలు కానీ, ఇల్లీగల్ బిజినెసెస్ కానీ మా లైఫ్లో చేయలేదు. సో ఒక క్లీన్ అండ్ గ్రీన్ జగన్మోహన్ అని చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాక నాకు అది ఒకటే అర్హత. నేను ఏం చేయబోతానో, మా అధినేత ఏం చెప్పినాడు దాన్ని ప్రజల ముందుకు తీసుకోపోతేనే మా పార్టీకి అమూల్యమైన ఓట్లు వేసేకి జనాల్లో స్పందన. ఆల్రెడీ నేను 4 మంత్స్ నుండి చూస్తున్నా జనాల్లో చాలా మంచి స్పందన ఉంది. అలాగే మా మేనిఫెస్టో అద్భుతమైన మేనిఫెస్టో. సో మా మేనిఫెస్టో ఇట్సెల్ఫ్ మా ఓట్.
అంటే మీరు ఇప్పుడు ప్రత్యర్థిగా భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ప్రాంతంలో ఒక బలీయమైనటువంటి శక్తి, తర్వాత వచ్చేసి ఆయన అభివృద్ధి చేసి చూపించారు, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు చాలా సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో చేశారు అని చాలామంది చెబుతూ ఉంటారు. సో ఆయన అనుభవించినటువంటి పదవికి, ఆయన చేసినటువంటి పనులకి భావసారూప్యత లేదు అనేటువంటి వాదన ఉంది, అదేమన్నా మీకు ఐడియా ఉందా? అంటే ఇంకా నేను వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని అఫీషియల్గా అనౌన్స్ చేశారో లేదో నాకు తెలీదు. నేను కూడా మా పార్టీ నుండి ఆశావాహిని తప్పితే నేనేమి ఇంకా అభ్యర్థి అని చెప్పుకోదగ్గ నాయకుడైతే కాదు. ఎవరు ఏం పని చేశారు, వాళ్ళు ఏ హోదాలో ఉండారు అని చూసేటప్పుడు వాళ్ళు ఇవాళ ఒక పదవిలో ఉండారు, ఆ పదవికి వాళ్ళు ఏం న్యాయం చేశామని వాళ్ళ ఆత్మసాక్షికి వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే సంతోషం. మేము వ్యక్తిగతమైన విమర్శల కంటే కూడా మా స్టాండ్ ఆఫ్ మా పార్టీ ఏమి అనేది, మాకు ఒక మేనిఫెస్టో ఉంది, మా అధినేత ఫలానా అని చెప్పుకునే మాకు ఒక ఇది ఉంది, వాటిని ప్రజలకు చెప్పుకొని మేము ప్రజల్లోకి వెళ్తాం తప్పితే ఇంకా మిగతా వాటిపైన మేము కాన్సన్ట్రేట్ చేసి చెప్పాల్సిన సందర్భం రాదనేది నా భావన. ఓకే, మీరు చదువుకోకుండానే ఈరోజు ఇంత స్థాయికి, ఒక సామ్రాజ్యాన్ని విస్తరించే స్థాయికి ఎదిగినటువంటి పర్సన్, మీరు బెంగళూరులో పోటీ చేస్తే అక్కడ ఎక్కువగా పారిశ్రామికవేత్తలకి అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో అక్కడ చాలా ఈజీగా నెగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు. సో అది కాకుండా ఇక్కడికి రావడానికి మీ నాన్నగారు కారణం అని చెప్పారు, మరి అలాంటి సందర్భంలో మీ సొంత గడ్డకి రేపు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే, మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే, మీకేమన్నా మీ పార్టీ మేనిఫెస్టోతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల మీద ఏమైనా చేయాలి అనేటటువంటి తపన కానీ, ఒక అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే నేను మా చిత్తూరు ప్రాంతంలో గమనించింది ఏమంటే త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. సో మొట్టమొదటిగా త్రాగునీటికి సంబంధించిన వాటిపైన చర్చ చేసి మా అధినేత గారి దగ్గర నీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే మేము 4 హైవేస్ కనెక్టింగ్ ఉన్న ప్లేసే చిత్తూరు నియోజకవర్గం, పక్కనే చెన్నైకి వెళ్ళచ్చు, పక్కనే బెంగళూరుకి వెళ్ళచ్చు, ఇటు తిరుపతి, అన్ని 2 టైర్ సిటీస్తో పాటు మెట్రోపాలిటన్ సిటీస్కి లింక్ ఉన్న హైవేస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ చిత్తూరు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఇండస్ట్రియలిస్టులు అంటే మా అధినేత కూడా ఇండస్ట్రియలిస్టే, హెరిటేజ్ని స్థాపించింది మా పార్టీ అధినాయకుడే. అలాగే గల్లా రామచంద్ర నాయుడు అని, గల్లా అరుణ్ కుమారి హస్బెండ్, గల్లా జయదేవ్ అని మా పార్టీ ఎంపీ గారు, గల్లా అమరాన్ బ్యాటరీస్ సంస్థ అధినేతలు, అలాగే షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, న్యూట్రన్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈ చిత్తూరుకు ఉన్న పరిశ్రమలు ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్ళి ఎంప్లాయ్మెంట్ కల్పించుకునే అవకాశాలు ఉన్నాయి. సో మాకు ప్రజలు ఓటేస్తే మేము ఏం చేస్తాము అంటే చేయడానికి మాకంటూ ఒక సెల్ఫ్ మేనిఫెస్టో కూడా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళకి యూనివర్సిటీ ఒకటి కొరత ఉంది యువతకి, అలాగే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు మేము ఒక ఇండస్ట్రియల్ కార్డర్, అంటే ఇప్పుడు బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే అని ఒకటి వచ్చింది, బుల్లెట్ ట్రైన్ ఒకటి ప్రపోజల్ ఉంది, అలాగే మనకి ఇక్కడ ఉన్న విమానాశ్రయాలు కూడా అన్నీ దగ్గరగానే ఉన్నాయి. సో ఇండస్ట్రియల్ వైపు చంద్రబాబు నాయుడు గారు అనంతపురికి కియా తెచ్చాక 3 లక్షలు పలకని భూమి ఇవాళ 3 కోట్లు వెళ్తుందంటే కేవలం అది మా అధినేత గొప్పతనమే. అలాగే ఇక్కడ సత్తివేడు నియోజకవర్గంలో శ్రీ సిటీ అని ఇంచుమించు 10,000 ఎకరాల్లో అన్ని రకాల ఇండస్ట్రీస్ వచ్చింది కాబట్టి, ఇంచుమించు తిరుపతి కావచ్చు, అటు సూళ్ళూరుపేట కావచ్చు, నాయుడుపేట కావచ్చు, ఇటు నగిరి దాకా ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఉద్యోగాలు లభించి ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. సో అలాగే చిత్తూరుకు కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తేవడానికి మా అధినేతతో మేము చాలా ప్రయత్నాలు చేసి తెచ్చుకోవడానికి ముందంజలో ఉంటాం. ఫైనల్గా మీరు ఇప్పటికే ఏదైతే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కొన్ని ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారు, సో పార్టీతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా మీరే సొంతంగా కొన్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాధారిత పంటలు కావచ్చు, ఆ పంటలకు సంబంధించినటువంటి పంటలతో అనుబంధం ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని విన్నాం, అది కరెక్ట్? డెఫినెట్గా నాకున్న అన్ని అవకాశాలు, అంటే నేను నాకున్న నా స్నేహితులు కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఇక్కడే పక్క రాష్ట్రాల్లో బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వారితో చర్చించి ప్రతి ఒక్కరూ తన సొంత ఊరికి చేయగలిగితే కన్న తల్లిదండ్రికి చేసిన భావన కాబట్టి చిత్తూరు నుండి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ కావచ్చు, చిత్తూరు నుండి వెళ్ళిన ఎన్ఆర్ఐలు కావచ్చు, వీరందరితో మాట్లాడి, నేను కూడా ఒక పారిశ్రామికవేత్త కాబట్టి
పారిశ్రామిక అభివృద్ధి కోసం అందరితో చర్చించి, సో రాజకీయ పరమైన ఇవి కాకపోయినా కూడా మా స్థాయికి తగ్గ కంపెనీలు తెచ్చి చిత్తూరు ప్రజలకు మంచి చేయాలనే ఒక భావన అయితే మాలో ఉంది. గురజాల జగన్మోహన్ ఇప్పటి వరకు పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించాల, కానీ ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలని అధికారులు కొంతమంది అడ్డుకుంటున్నటువంటి ప్రయత్నం చేశాం. ఇటీవల మీరు ఒక చెరువు దగ్గర బెంచీలేస్తే వాటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా, అంటే గురజాల జగన్మోహన్ అభ్యర్థి అయితే ఓడిపోతాం అనేటటువంటి భయమో, లేకపోతే ఇంకేమైనా భయం వల్ల ఇలా జరిగింది అనుకోవచ్చా, లేకపోతే సేవను ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే నేను పదే పదే పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను, రాజకీయం అనేది రాజకీయం వరకే ఉండాలి, తప్పితే వ్యక్తిగతంగా పోకూడదు. అది రేపు మేము కావచ్చు, ఇవాళ ఉన్న పార్టీ కావచ్చు, ఎప్పుడు రాజకీయం శాశ్వతం కాదు. ఇవాళ వారికి రాజకీయం ఉంటుంది, రేపు లేనప్పుడు వీళ్ళు చేసి చూపించేది ప్రతి ఒక్కరు చేయాలి అనుకుంటారు. బట్ నా ఒక సెల్ఫ్ ఇంటెన్షన్ ఏమంటే, సేవాభావంతో చేసిన వాటిని సేవాపరంగానే చూడాలి. రాజకీయపరమైన వాటిని చేసినప్పుడు మీరు రాజకీయ అంటే ఎల్లో రంగు ఉంటే తెలుగుదేశం పార్టీ అనే భావానికి వచ్చి అధికారులు కూడా ప్రవర్తించిన కొన్ని సందర్భాలు చూసినప్పుడు బాధాకరం వేసింది. అంటే ఒకప్పుడు భారతదేశం ఎదుగుతుంది అని చెప్పినప్పుడు మనము ఈ ఎకనామికల్ క్రైసిస్ వచ్చి లాస్ట్ 4-5 ఇయర్స్, అది కరోనా కావచ్చు, నోట్ బ్యాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈరోజు అన్ని దేశాలతో భారతదేశం పోటీ పడుతుంది అంటే బికాస్ ఆఫ్ అవర్ గ్లోబలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇట్ ఈస్ లైక్ ట్రాన్సిట్. సో నేనేమంటానంటే, నేను నా సంస్థ ద్వారా నిర్మించిన బెంచుల్ని కొందరు వ్యక్తులు రాజకీయపరమైన ఈ వీటితో చూసి, అంటే ఎల్లో రంగులో నా పేరుంటే నేను ఒక తెలుగుదేశం నాయకుడు అని భావించి వాటిని హడావిడి చేసి నాకు ఒక నోటీస్ కానీ లేదా మా సంస్థకు ఒక ఇది ఇచ్చి ఉంటే పెనాల్టీ క్లాజు, మేము వాటిని తీసేయడం మేమే చేసి ఉంటాం. వాటిని హడావిడిగా చేసి డెమాలిషన్ చేయడము, వాటిని ఎమ్మటే మున్సిపాలిటీ వాళ్ళతో తీపిచ్చడము, ఇటువంటి వాటిని మంచిది కాదనేది నా భావన. ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడడానికి, ఆ చెరువు చుట్టూ వాక్ చేసే ఆ ఏజ్ అయిన వాళ్ళకి వాక్ చేసినప్పుడు దెర్ విల్ బి ఏ బ్లడ్ ప్రెషర్, కాసేపు సేద తీరడానికి బెంచులు లేవని వారు వచ్చి నన్ను అడిగిన తర్వాత నేను నా సేవా దృక్పథంతో నాకున్న ట్రస్ట్ తరపున బెంచ్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అతను నేను ఒక పార్టీతో కూడా అనుసంధానం ఉండమని ఆ కలర్ కొట్టి పంపించాడు. ఆ కలరే ఒక ఇది అనే పరిస్థితికి వచ్చిందంటే అది రాజకీయాల్లో మంచిది కాదనేది నా భావన. ఓకే సార్, చివరిగా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? అలాగే గురజాల జగన్మోహన్ టీడీపీ నేత, గురజాల చారిటబుల్ ట్రస్ట్, ఇవి మీరు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా శాశ్వతంగా కంటిన్యూ అవుతాయా? ఖచ్చితంగా. ఇప్పుడు రాజకీయాల్లో లేకుండా కూడా నేను ఒక 8 నుండి 10 సంవత్సరాలు వ్యక్తిగతంగా చేశాను, తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను చేస్తూ ఉంటా. రేపు రాజకీయం ఉన్నా లేకపోయినా నేను ఉన్నంతవరకు ఈ సంస్థని నేను నడిపిన తర్వాత నా తండ్రి నాకు నేర్పిన గుణం నేను నా బిడ్డకి నేర్పాలనేది నా భావన. సో మాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు నేను రాజకీయంలో ఉన్నా లేకపోయినా నా సంస్థ నా కన్న తల్లి లాంటి నా ఊరికి ఏదో ఒకటి చేయాలనే తపనతో ఎప్పుడు ఉంటుంది. అలాగే మీరు కూడా చూస్తారు, ఈ ప్రశ్నకి మరొకసారి నేను సమాధానం చెప్పుకోలేకుండా ఉండే విధంగా పనిచేసి పెడతాను నా నియోజకవర్గాన్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి గురజాల జగన్మోహన్ గారు చెప్తున్నది ఒకటే, ఈరోజు తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతోటి తండ్రి ఆశ నెరవేర్చడం కోసం ఆయన కర్ణాటకలో రాజకీయం చేసినటువంటి అవకాశం ఉన్నా, వ్యాపారాలు చేస్తూ అక్కడే స్థిరపడినప్పటికీ కూడా సొంత నేలకి ఏదో చేయాలి అనేటటువంటి తపరతో ఇక్కడికి వచ్చి ఇవాళ అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాజకీయం అనేది ఒక యాడాన్గా భావించి రాజకీయాల్లో సీటు ఆశిస్తున్నా అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో సీటుతో సంబంధం లేదు, అలాగే రాజకీయాలతో సంబంధం లేదు, సేవ చేయాలి అనేటటువంటి ఒక గుణం ఉంటే చాలు అని చెప్పి చెబుతున్నటువంటి ఆయన కేవలం ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసినటువంటి ఒక వ్యక్తి, కొన్ని విద్యా సంస్థలు కూడా అధిపతి అయినటువంటి సిచ్యువేషన్, కొన్ని వందల మందిని చదివించినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తి చిత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మరింత అభివృద్ధి పరిచేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లో టాక్ నడుస్తుంది. అయితే త్వరలో వెలువడేటటువంటి తెలుగుదేశం అలాగే జనసేన ఉమ్మడి జాబితాలో గురజాల జగన్మోహన్ లాంటి సేవా తత్పరత ఉన్నటువంటి వ్యక్తులకు
అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఎన్నో ఏళ్ళుగా వెనకబడింది అని చెప్పుకుంటున్నటువంటి చిత్తూరు అభివృద్ధి చెందినటువంటి చిత్తూరుగా పేరు మార్చేటటువంటి అవకాశాలు ఉంటాయని ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.